పశ్చిమ గోదావరి జిల్లా గోలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తగా నియమింపబడిన నేను ఖచ్చితముగా నమ్మకముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము ప్రీతి ఆప్యాయత అందులో కొల్లు సూర్యప్రకాష్ గారిని మనం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేయడం జరిగింది. ఆ రోజు మరి ఆ టైం పీరియడ్ లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. మన ఇక్కడ టెంపుల్స్ కి పర్మిషన్ ఇవ్వటం, తర్వాత ఆ రోజున్న ఎంపీ గారితో మరి ఇవన్నీ కూడా మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు అప్పుడు బోస్ గారు, ఆయన ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపించడం జరిగింది. ఆ రోజు బోస్ నాన్నగారే ఇక్కడ జిఎస్ రావు గారే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు నుండి కూడా దాతల మద్దతుతో ప్రతి ఒక్కరూ ఇందాక మరి వీరభద్రరావు గారు అన్నట్టు అన్ని పార్టీకి సంబంధం లేకుండా చక్కగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో ఇంకా కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో భక్తులకి మరి అన్ని విధాలుగా వారి దర్శనం చేసుకుంటానికి వారి పూజలు చేసుకుంటానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి ఇంకా కూడా అభివృద్ధి చేస్తారని తప్పకుండా నాకు పూర్తి నేను ఆశిస్తున్నాను మా కొత్త కమిటీతో, అదేవిధంగా మన పెద్దలందరితో కూడా